వెల్కమ్ టు జయశాలి వాహన న్యూస్. నేను హరిక. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు. ఆన్లైన్ లో మట్కా గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు. 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. వంద రోజుల ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర. తన పాట మాటల ద్వారా విద్య ప్రాముఖ్యత చాటిన ఏపూరి సోమన్న. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా సదర్ పండగ ఉత్సవం. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, మహబూబ్ నగర్ జిల్లా జొచ్చర్ల మండలం కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్ అందడం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఏబీవీపీ నాయకులు అన్నారు. స్కాలర్షిప్లు సమయానికి చెల్లించకపోవడంతో పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతుందని మండిపడ్డారు. స్థానిక డిగ్రీ కళాశాల, బాలుర బాలికల జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చి స్థానిక అంబేద్కర్ కూడలిలో రాస్తారోక ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి ధర్నా విరమింపచేశారు. అనంతపురం జిల్లాలో ఆన్లైన్ ద్వారా మట్కా గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గుంతకల్లుకు చెందిన సయ్యద్ అనే వ్యక్తి అనంతపురంలో కార్ సర్వీసింగ్ కేంద్రం ముసుగులో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. దీంతో మట్కా నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్టు చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. వారి నుంచి 2 కిలోల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు, 4,500 రూపాయలు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్ సంబంధించి తాడుగుతూ అరెస్ట్ జరిగింది. గుత్తిలో హబీబ్ ఒక ఇంటర్నెట్ స్టేట్ మట్కా గ్యాంగ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక టీం, సీసీఐ రాజశేఖర్ రెడ్డి గారు, ఎస్ఐ ఇబ్రహీం, వాళ్ళ సిబ్బంది అంతా సమాచారంతో పక్కా సమాచారంతో ఈరోజు మట్కా సంబంధించి ఒక ముఠా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ ఇది ముఠా వచ్చి 9 మంది ఉన్నారు. 9 మందిలో ఈరోజు 5 మంది అరెస్ట్ చేశాం. 5 మందికి ముఖ్యంగా కరీముల్లా అనే అతను ఇంపార్టెంట్, సయ్యద్ కరీముల్లా. ఇతను గుర్తి ఇంటి ముందు 3 ఇయర్స్ బ్యాక్ అనంతపురం నుంచి ఒక కార్ సర్వీసింగ్ సెంటర్ పెట్టుకుని ఆ సర్వీసింగ్ సెంటర్ ముసుగులో మట్కా వ్యాపారం చేస్తున్నాడు. ఇతని పైన ఆల్రెడీ అనంతపురం మండలం పోలీసులో మట్కా కేసు ఉంటుంది, అనంతపురం త్రిటంలో మట్కా కేసు ఉంది, గుర్తులు కూడా అమలు కేసు ఉంది. ఈ కార్ సర్వీసింగ్ సెంటర్ నడుపుతూ బొంబాయిలో ఒక బొంబాయి చెందిన వ్యక్తి జేఎస్ మార్ అనే వ్యక్తితో ఫోన్లోనే వాట్సాప్ ద్వారా మట్కా వ్యాపారం చేస్తూ డే మిలన్, నైట్ మిలన్ రెండు కూడా అనంతపురంలో గుంతకల్లు, గుత్తి, అనంతపురం కొంతమంది మట్కా సాయంతో తెప్పించుకొని ఇతను జిల్లా కేంద్రం నుండి మట్కా చేస్తున్నాడు. దీనిపైన పక్కా సమాచారం రావడంతో ఎస్పీ గారు రాజశేఖర మేరకు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 5 మందిని, 5 మంది వచ్చి కరీం వచ్చేసి అనంతపురం, దౌలా మౌలా వచ్చేసి ఇద్దరు కూడా తండ్రి కొడుకు, ఇద్దరు కూడా గుంతకల్లు. తర్వాత వీళ్ళు వచ్చేసి పత్తికొండ అక్కడి నుంచి కూడా చిట్టి తెప్పించుకొని మట్కా వీళ్ళు ఆడుతున్నారు. అదేవిధంగా తిమ్మప్ప కూడా గుంతకల్లు, వెంకటేష్, గుత్తి, వీళ్ళందరూ కూడా ఇతను కరీముల్లాకి ఇస్తే కరీముల్లా ఏంటో బొంబాయి వాళ్ళకి ఇస్తాడు 20% కమిషన్. వీళ్ళందరికీ కూడా బాంబే అతను వీళ్ళకు బాస్ అనమాట. తప్పుడు కేసులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహిస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శారీరకంగా
మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా మీరు చూశారు, నేను ఎప్పుడూ వెస్ట్ గోదావరి జిల్లాలో అలాంటి పరిస్థితి చూడలేదు. నేను వస్తూ ఉంటాను, మోటార్ బైకులు వస్తే రాలేకుండా చేయడం, ఏదైతే పోలీస్ యాక్ట్ 30 ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం, ఆ తర్వాత నేను వచ్చింది యుద్ధానికి రాలా, దౌర్జన్యానికి రాలా, పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కోసం ఇక్కడికి వచ్చాను. నేను కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి వస్తే పోలీసులకు లేకపోతే ప్రభుత్వానికి ఎందుకు అంత కంగారు నాకైతే అర్థం కాల. ఇంకొక పక్కన నిన్న ఆ చట్టం ప్రకారం నోటీస్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పడికేసిందని, ఏపీలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని ఆరోపించారు. కర్నూలులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలకు పలు సూచనలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా టీడీపీ నేతలు కార్యకర్తలకు ఇబ్బందులు పెడుతుందన్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలు ఐక్యమత్యంగా ఉంటేనే ఈ దాడులను ఎదుర్కోగలమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని, అతని చుట్టూ ఉండే మంత్రుల తీరును చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ కి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తామని కాల్వ శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఏదో అక్కస్తోనో రాజకీయ కక్షతోనో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ కాదు. మేధావులు, పారిశ్రామికవేత్తలు ముక్త కంఠంతో చెప్తున్న మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పొలిటికల్ టెర్రరిజం నడుస్తూ ఉందని కర్ణాటకకు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త పాయ్ గారు చెప్పారు. అట్లాగే పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన ఈ రాష్ట్రం ఇప్పుడు అక్రమ వసూళ్ళకి, బెదిరింపులకు నిలయంగా మారిపోయింది. 6 నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటానని. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఏబీవీపీ కర్నూలు జిల్లాలో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ పై ఉన్న ప్రాధాన్యతను తెలిసేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేలా, ప్రతి ఒక్క విద్యార్థిని స్వయం శక్తి పెంపొందించి స్వీయ రక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా మెలకువలు నేర్చుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చి వారిలో స్ఫూర్తిని నింపారు. వారికి మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రధాన అంశాలపై అవగాహన కల్పించారు. లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న చిన్నారి వీరనారి మండలకు ఝాన్సీ లక్ష్మీబాయిలకు 190 సంవత్సరాల క్రిందట 1828 సంవత్సరంలో పుట్టినారు, జన్మించినారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గాంధీ పార్క్ లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి శిబిరంలో బైఠాయించారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైందని, నేడు రాష్ట్రం వచ్చాక కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందని, ఈ పరిస్థితి
నష్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కష్టాలు తీర్చాల్సిన సీఎం కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలను అణచివేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నియంత పోకడాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన పర్యటించి పార్టీని పటిష్టపరచాలని సూచించారు. మరి ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి ఆయన లేదా టీఆర్ఎస్ ఏజెంటా, టీఆర్ఎస్ యొక్క పార్టీ నాయకుడు అర్థం కావుతుంది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం పతనానికి ఇది ఆర్టీసీ పార్టీ సమ్మెనే నాంది కాబోతుంది. మీరు ఆత్మస్థైర్యాలు చేసుకోవచ్చు, బతికుండి కొట్లాడదాం, మనము సాధిస్తాం. తెలంగాణ ఎట్లయితే సాధించినామో ఇంతకంటే మరి ఆ రోజు ఎక్కువ త్యాగాలు చేయలేము మనం. అయినా మనం తెలంగాణ సాధించుకున్నాం, అంతకంటే గొప్ప త్యాగాలు. ఆ రోజు నాకు తెలిసి మీరు బహుశా 27 రోజులు 28 రోజులు సమ్మె చేస్తున్నారు, కానీ ఇవాళ 46 రోజులు సమ్మె చేస్తే కూడా 47 రోజులు ఇవాళ సమ్మె చేస్తా ఉంటే కూడా ఈయనకు మరి కనికరం లేదంటే పని చేసిన కాలం జీతాలు ఇవ్వకుండా ఏం ప్రత్యక్ష సాధిస్తాం అన్నమాట. నువ్వు ఒక రోజు సమ్మె చేసి 24 గంటలు కాకముందే సెల్ఫ్ డిస్మిస్ అంటున్నావు. 6 సంవత్సరాల్లో నువ్వు 6 రోజులు కూడా నువ్వు సచివాలయానికి రాలేదే, మనం నిన్న ఎవరు డిస్మిస్ చేయాలి అన్నది వస్తుంది. నీవు ఫామ్ హౌస్ లో పడుకొని ఇవాళ నీ జీతం నెల నెలకు 4.5 లక్షలు తీసుకుంటున్నావే, మరి నీ జీతం ఎందుకు ఎవరు ఆపకూడదు ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల సానుభూతి ఉన్నది, అండ ఉన్నది, పార్టీలు మీకు వెన్నుదండగా ఉన్నారు. ఘనంగా సదర్ పండ ఉత్సవం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో యాదవులు ఘనంగా దున్నపోతుల ఆటపాటలతో ఊరేగింపుగా ఉత్సవాలు నిర్వహించారు. వేడుక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అతిథులుగా వచ్చి షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యాదవులకు గొర్రెలు బర్రెలు ఇచ్చి ఆదుకుంటుందని, ఇంకా మున్ముందు అభివృద్ధి పథకాలు చేపట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లక్కీ వైన్స్ పాత బస్టాండ్ అచ్చంపేట పట్టణంలో గల మద్యం దుకాణాల్లో 21 సంవత్సరాలలోపు వారికి మద్యం అమ్మకూడదు అనే అబ్గారి శాఖ వారి నిబంధనలున్నా మద్యం వ్యాపారులు వాటిని బేకరత్ చేస్తూ ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఇందిరా సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గెల్లి రవి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం తరపున కేసీఆర్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా హైదరాబాద్ ఉప్పల్ నందు 5 ఎకరాల భూమిని ఆర్యవైశ్యుల సంక్షేమం కొరకు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఇప్పటి వరకు ఏ యొక్క ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులను పట్టించుకున్న ఏకైక ప్రభుత్వం ఉందంటే అది ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని వారు సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు జులకంటి వాణి, కుక్కడపు రామ్మోహన్ రావు, కోటేశ్వరరావు, మూర్తి నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, అనిల్, రాధిక, భవాని, ఆనంద్, వెంకటలక్ష్మి, సోమలక్ష్మి, సీను, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం కానీ మన ఆశలకి
ఎవరైనా కేసీఆర్ గారు గుర్తించి ఇచ్చారు. అదేవిధంగా పేద వ్యక్తులకు కానీ అర్హులైన వ్యక్తులకు కానీ అన్ని పథకాలు అందాలని కార్యవర్శ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. దాన్ని ప్రతి ఫలాన్ని చేయడం హుజూర్నగర్లో 52వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకలు ముగియడంతో విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో ఎప్పుడు అందులో ఉండే పుస్తకాలను ప్రతి ఒక్కరు చదివే ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నాయో తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. అది విద్యార్థి వ్యవస్థల నుండే ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంపై అవగాహన పెంచుకుని ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతపై పుస్తకాలలో మనకి ప్రత్యేక తరగతులు కూడా ఉన్నాయని, వాటిపై బాగా అవగాహన చేసుకుని మన పరిసరాలను కూడా అదే స్థాయిలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు గొప్ప పేరును తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గ్రంథాలయ వార్షికోత్సవ ముగింపు సమావేశంలో భాగంగా ఇక్కడ స్కూల్ పిల్లలకి ఇచ్చిన కాంపిటీషన్స్లో ప్రైజ్ వేయడం జరిగింది. దాంతోపాటు ఇదే గ్రంథాలయంలో గ్రూప్ 2 పంచాయతీ సెక్రటరీలు అయితే పోలీస్ కానిస్టేబుల్స్ అయితే జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం, మిగతా కళాకారులకు సన్మానాలు చేయడం అన్నీ కూడా ఈరోజు గ్రంథాలయం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వీళ్ళందరికీ అట్లనే గ్రంథాలయ సిబ్బందికి గ్రంథాలయ అధ్యక్షులకి అందరికీ శుభాకాంక్షలు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మండలంలో స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలు ఎలా మెలగాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఒలిపి శ్రీనివాసులు, గాజుల చంద్ర, ఎంపీపీ శ్రీనివాసులు, ఇతర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ అబ్జర్వర్లుగా, మన రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మన రాష్ట్ర పార్టీ అబ్జర్వర్లుగా ఇక్కడ హాజరైనటువంటి హరికృష్ణ గారికి, నారాయణ సమన్న గారికి, అల్లా బసు గారికి, ఆ తర్వాత సుధాకర్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా శుభాభివందనం. ఈరోజు మన అబ్జర్వర్లు అందరికీ మన రాష్ట్ర పార్టీ ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గరికి పంపడం జరిగింది. ఈరోజు రాష్ట్ర నియోజకవర్గం నుండి దాదాపు 45 మంది అబ్జర్వర్లు మిమ్మల్ని అబ్జర్వర్లుగా పుట్టపర్తి నియోజకవర్గానికి పంపడం జరిగింది. ఇక్కడ మనం ఒక్కొక్క అబ్జర్వరు ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కె బాబ్జీ గత ఎన్నికల సమయంలో వివిధ మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లను ఎన్నికల నియమావళిపై మార్చడం జరిగింది. అనంతరం ఏర్పడ్డ వైఎస్ఆర్ ప్రభుత్వం నందు గత 4 నెలల కిందట నూతన తహసీల్దార్గా షేక్ హుస్సేన్ బాషా నియమితులయ్యారు. పరిపాలన సౌలభ్యం మేరకు గత శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న కె బాబ్జీను మద్దిపాడు తహసీల్దార్గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం. మద్దిపాడు మండలంలో తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని, రైతులకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మోసపోయిన సంజీవరావు, మద్దిపాడు మండలం బీజేపీ అధ్యక్షుడు చెన్నుపల్లి వెంకటరమణ, వీఆర్ఓలు, వీఆర్ఏలు తదితర సిబ్బంది బొకే అందజేసి అభినందనలు తెలిపారు. పొలంబడిపై వ్యవసాయ అధికారుల క్షేత్ర సందర్శన డాక్టర్ వైఎస్ఆర్ 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో 2వ రోజు భాగంగా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో రాజోలు శ్రీనివాసరావుకి చెందిన వరి పొలాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి బృందాలుగా ఏర్పడి వరి పంటలో ఉన్న పరిసరాల విశ్లేషణ నిర్వహించడం జరిగింది. పరిసరాల విశ్లేషణ అనేది పొలంబడిలో ప్రధాన అంశం. దీనిని బట్టి ఆ పంటలో ఆ వారంలో ఏ చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయించడం జరిగింది. ఈ పొలంబడి ద్వారా రైతులు రసాయనిక పురుగుల మందులు బదులుగా వేపగింజల సారంతో కూడిన ద్రవణంలో మిత్ర పురుగులతో శత్రు పురుగులను, తెగుళ్లను అదుపు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ కార్యాలయం వ్యవసాయ ఉప సంచాలకులు శ్రీనివాసరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు మలకొండారెడ్డి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు వ్యవసాయ శాఖ అధికారులందరూ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల ఎస్ఐ ఆపై అధికారులతో నెలసరి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఎన్టీపీసీ మిలినియం హాల్లో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో సిపి మాట్లాడుతూ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎదుటివారి మనోభావాలను కించపరిచే విధంగా పోస్టింగ్లు, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు ఏ విధంగా చేస్తారు, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన సిపి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ శాఖలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఐజీ గారి ఆలోచన ఆశయాలకు అనుగుణంగా జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా గ్రామ గ్రామాన విద్యా ప్రాముఖ్యతను మరియు సర్వే ఐడియాలజీ గడప గడపకు తీసుకెళ్లడం కోసం ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న తన పాట ద్వారా 100 రోజుల ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మరియు దంతలపల్లి పెద్ద ముప్పారం అమ్మపురంలో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపూరి సోమన్న మాట్లాడుతూ 80% కాలిన డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ప్రయోజనం లేదు, కానీ ఎదుగుతున్న పిల్లలకు నా పాట ఎరువుగా మారాలని తన పాట ద్వారా మాటల ద్వారా విద్య ప్రాముఖ్యతను తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు. ఆన్లైన్ లో మట్క గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు, 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. వంద రోజుల ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర, తన పాట మాటల ద్వారా విద్య ప్రాముఖ్యత చాటిన ఏపూరి సోమన్న. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా సదర్ పండగ ఉత్సవం, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై శాలి వాహన న్యూస్.